ఈ రోజు వీడియోలో మనం జ్యేష్ఠ అమావాస్య ఎప్పుడు వచ్చింది ఆ రోజు మనం చేయవలసిన పూజలు ఏంటి పాటించవలసిన విధి విధానాలు ఏంటి అలా పాటించవలన మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి అని చాలా విషయాలతో ఈ రోజు వీడియో ఉండబోతుంది ఇన్ని ముఖ్యమైన విషయాలతో కూడిన వీడియో అనేది మీరు ఎక్కడ చూసి ఉండరు ఒకవేళ చూస్తే గనుక తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉమాస్ క్యూట్ హోమ్ నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇక నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటి ఎవరైనా మొదటిసారి మన ఛానల్ చూస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఒక లైక్ ఇస్తే ఇంకొక 10 మందికి మంచి వీడియో అనేది అందరికీ చేరుతుంది సరే ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మనకి ఈ జ్యేష్ఠ అమావాస్యని మనం దర్శ అమావాస్య శ్రాద్ధ అమావాస్య కూడా అంటారు ఇది మనకి ఎప్పుడు వచ్చింది ఏంటి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం దర్శ అమావాస్య రోజున చంద్రుడు ఆకాశంలో మనకు కనిపించడు అమావాస్య అనగానే మనకు చంద్రుడు ఆకాశంలో కనిపించడు కానీ ఈ రోజున పూర్వీకులను మన పితృదేవతలను అలాగే చంద్రుణ్ణి దర్శనం అనేది తప్పనిసరి అని భావిస్తుంటారు అయితే మనకు చంద్రుడు కనిపించకపోయినా మనం పూజ అనేది చేసుకోవాలి దర్శ అమావాస్య రోజున మనం పూర్వీకులు స్వర్గం నుండి భూమికి వచ్చి వారి వారి కుటుంబ సభ్యులు ఆశీర్వదిస్తారని చెప్పి నమ్ముతూ ఉంటారు ఆ రోజు వాళ్ళు పెట్టే కొన్ని శ్రాద్ధ కర్మలు చేస్తే వాళ్ళు చాలా సంతోషిస్తారు అందువల్ల ఈ రోజుకు పూర్వీకులకు అనేది ప్రార్థనలు చేస్తారు దర్శ అమావాస్యను శ్రాద్ధ అమావాస్య అని కూడా అంటుంటారు ఎందుకంటే ఈరోజు పితృదోషం నుండి బయటపడడానికి దాన ధర్మాలు చేయడం చాలా శుభప్రదంగా పరిగణిస్తూ ఉంటారు అయితే దర్శ అమావాస్య రోజున మనం ఎప్పుడు వచ్చిందంటే ఈ సంవత్సరం 2022 జూన్ 28వ తేదీన ఈ దర్శ అమావాస్య అనేది జరుపుకుంటాము అది మంగళవారంతో కలిసి వచ్చింది అయితే జ్యోతిష్య కాల గణనం మన మంగళవారం మనకి జూన్ 28 నాడు దర్శ అమావాస్యను మనం ఉదయం 9:10 నుండి 10:58 లోపల అమృతకాలం ఉంది కాబట్టి ఆ సమయంలో మన పూజ అన్నీ చేసుకుంటే చాలా మంచిది అయితే ఈరోజు మనం కొన్ని ముఖ్య విషయాలు అనేవి తప్పకుండా చేయాలి ముందుగా మొదటిది ఏంటంటే ఆల్రెడీ నేను తమ్ముడైలో చెప్పాను 6 విషయాలని చెప్పాను అందులో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ముందుగా మొదటిది ఏంటంటే కులదేవత ఆరాధన ఈ కులదేవత ఆరాధన అనేది అమావాస్య రోజు చాలా విశేషం అందుకని తప్పకుండా కులదేవత ఆరాధన అనేది చేసుకోండి దీనికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చూడండి ఇక రెండవది ఏంటంటే గౌరీదేవిని లక్ష్మీదేవిని సతీ సమేతంగా పూజించాలి ఎందుకు అంటారా మనకి అమావాస్య అనేది మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి మంగళవారం గౌరీదేవికి పూజిస్తాం కాబట్టి అలాగే గౌరమ్మ సెట్టు మీ ఇంట్లో పెట్టుకుంటే దానికి చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించి పూజ అనేది చేసుకోండి అలాగే అమావాస్య అనగానే మనం లక్ష్మీదేవి పుట్టిన రోజుగా భావిస్తూ ఉంటాం కాబట్టి ఆ రోజు లక్ష్మీదేవిని కూడా సతీ సమేతంగా అనేది పూజించి మనం ప్రార్థించడం అనేది చాలా విశేషం ఇక మూడో విషయం ఏంటంటే పితృదేవతల ఆరాధన ఈరోజు తప్పనిసరిగా మధ్యాహ్నం 12 సమయంలో పితృదేవతలకి అరటికాయ సంబంధించిన వంటకాలు మనం వండి పితృదేవతలు గనక సమర్పించినట్టయితే వాళ్ళు ఆ సమయంలో మన ఇంటికి వస్తారు మనం పెట్టే ఆ భోజనం కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారట అందుకని ఆ రోజు వాళ్ళకి పితృదేవతలు మిగతా రోజులో మీరు పెట్టినా పెట్టకపోయినా కాకులకి అన్నం అందుకని ఆ రోజు మధ్యాహ్నం 12 సమయంలో కాకులకి అరటికాయతో చేసిన వంటకాన్ని ఏదైనా సరే మీరు కాకులకి అనేది పెట్టడం చాలా చాలా మంచిదండి మీకు పితృదేవతల ఆశీర్వాదం అనేది మీకు తప్పకుండా కలుగుతుంది ఇంకా నాలుగో విషయం ఏంటంటే గ్రామ దేవతలను కూడా ఆ రోజు పూజించడం చాలా విశేషం ఇక ఐదవది ఏంటంటే నిమ్మకాయను అనేది సగం కింద కోసి పసుపు కుంకుమ కానీ లేదు అంటే రెండు వైపుల కుంకుమ కానీ పెట్టి ద్వారమందం దగ్గర అంటే మన ముఖద్వారం దగ్గర తప్పనిసరిగా పెట్టడం మర్చిపోకండి ఇక ఆరో విషయం ఏంటంటే మీరు గుర్రపు నాడ కనుక పెట్టుకొని ఉన్నట్టయితే ఆ గుర్రపు నాడని ఈరోజు అమావాస్య రోజు తీసి చక్కగా శుభ్రంగా శుభ్రపరిచి మళ్ళీ దానికి పసుపు కుంకుమ బొట్లు అలాగే నాము బొట్లు
లేదంటే విభూతి బొట్లు పెట్టి మీరు గనక మళ్ళీ యథాస్థానంలో ప్రతిష్ఠించుకుంటే దాని యొక్క శక్తి అనేది అనేక రెట్లు పెరుగుతుంది. అలాగే కులదేవత మూట ఎప్పటివరకు ఎవరైతే కట్టలేదో వాళ్ళు ఈ రోజు గనక అమావాస్య రోజు గనక కులదేవత మూట కడితే చాలా చాలా విశేషం. అది ఎలా కట్టుకోవాలని చెప్పి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, నేను పైన ఐ సింబల్లోని డిస్క్రిప్షన్లోనూ ఇస్తాను, తప్పకుండా చూడడానికైతే ప్రయత్నించండి. ఇక దర్శ అమావాస్య రోజున చంద్రుణ్ణి పూజించడం వల్ల మనసు ప్రశాంతత అనేది లభిస్తుంది. దీంతో పాటుగా పితృదోష నివారణకు దర్శ అమావాస్య చాలా ముఖ్యమైనది కాబట్టి తప్పకుండా ఈరోజు స్నానం చేసి మనం తర్పణం అనేది, మగవారు తర్పణం అనేది వదలాలి. అలాగే సూర్యుని నారాయణమూర్తికి అర్ఘ్యం కూడా సమర్పించడం చాలా చాలా విశేషం. ఇక జాతక చక్రంలో చంద్రుడు బలహీనంగా ఉంటే గనక మీరు దర్శ అమావాస్య పూజని పూజించేట చంద్రుడిని పూజించాలి. ఇది వారికి అదృష్టాన్ని తెస్తుంది మరియు డబ్బు రాక సుగమము అయ్యేలాగా ఈ యొక్క అమావాస్య అనేది పూజ అనేది మనకు ఉపయోగపడుతుంది. మీ జీవితం కష్టాల్లో ఉంటే తప్పకుండా అమావాస్య రోజు ఉపవాసం ఉండి చంద్రుణ్ణి అనేది పూజించండి. అలాగే ఈరోజు చెడు పనులకు అనేది దూరంగా ఉండండి. ఇన్ని విశేషాలతో కూడుకున్న ఈ అమావాస్య రోజుని ఎట్టి పరిస్థితుల్లోని మిస్ చేసుకోకుండా ఈ చిన్న చిన్న విషయాలు పాటించండి, తప్పకుండా మంచి ఫలితం అనేది మీకు ఉంటుంది. అలాగే అమావాస్య రోజు ముఖ్యంగా పితృదేవత ఆరాధన చాలా చేయాలి విశేషం. అలాగే కులదేవత ఆరాధన, ఇంతకుముందు మన ఛానల్లో కులదేవత కుండ ఎలా పెట్టుకోవాలి, కులదేవత చెంబు ఎలా పెట్టుకోవాలి, అలాగే కులదేవత మూట ఎలా కట్టాలి, ఇలా చాలా సంబంధం కులదేవతకు సంబంధించిన విషయాలతో కూడుకున్న వీడియోలు అనేకం పెట్టానండి. ఇప్పటివరకు మీరు ఎక్కడ చూసి ఉండరు కులదేవతకు సంబంధించిన అన్ని విషయాలు. అలాగే కులదేవతకు ఒక ప్రత్యేకమైన ఒక వస్తువుతో పూజిస్తే చాలా విశేషం. అది కూడా నేను వీడియోస్ అనేవి ఇంతకుముందు వీడియోస్ ఛానల్లో మన ఛానల్లో చాలానే ఉన్నాయి, ఒకసారి చూడలేని వాళ్ళు ఉంటే చూడండి. మీరు ఏమి చేయాల్సిన లేదు, యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ బటన్ దగ్గర కులదేవత బై ఉమాస్ క్విట్ హోమ్ అని సెర్చ్ చేయండి, మీకు లైన్గా మన ఛానల్లో వీడియోస్ అనేవి వస్తాయి. అందుకని తప్పకుండా ఈ చిన్న చిన్న విషయాలు అనేవి పాటించడం మనకి పెద్ద పెద్ద ప్రయోజనాలని కలిగిస్తుంది. మనం చిన్న విషయాన్ని పాటిస్తే భగవంతుడు మనకి ఎక్కువ మొత్తంలో ప్రయోజనాన్ని అనేది ప్రసాదిస్తాడు. అందుకని తప్పకుండా అమావాస్య అమావాస్యకి నేను ప్రతి వీడియో పెడుతూనే ఉన్నాను, పూజ ఎలా చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలని చెప్పి. మీరు అమావాస్య పూజలు కనుక ఇప్పటివరకు చూడకపోతే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే కనుక ఒక్కసారి అమావాస్య బై ఉమాస్ క్విట్ హోమ్ అని సెర్చ్ చేసి మన ఛానల్లో వచ్చే వీడియోస్ అన్నీ చూడడానికైతే ప్రయత్నించండి. అమావాస్యని మనం తేలికగా తీసుకోకూడదు, అలాగే భయపడాల్సిన అవసరం కూడా లేదు. అలాగే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ అమావాస్య రోజున తప్పకుండా దృష్టి అనేది తీసి బయట అనేది పడేయడానికి ప్రయత్నించండి. ఆ దృష్టి ఎలా తీయాలి ఏంటి అన్ని విషయాలు మన ఛానల్లో ఉన్నాయి. అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను.